సెక్యూరిటీ మన రోజు వాడే గూగుల్ క్రోమ్ సంబంధించిన బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకు కావచ్చు, మన డేటాకు కావచ్చు, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటిది ఈ రోజుల్లో గూగుల్ క్రోమ్లో ఉన్న కొన్ని మైనర్ డిఫెక్ట్స్ వల్ల మనకు తెలియకుండానే మన డేటా అనేది చాలా లాస్ అవుతున్నాం. దాంతోపాటు మన డేటాకి సెక్యూరిటీ లేకపోవడంతో కాకుండా మన మొబైల్కి సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఈ కొన్ని ఫీచర్స్ని మీరు తెలుసుకోవడం వల్ల గూగుల్ క్రోమ్ని ఫాస్ట్గా స్పీడ్గా బూస్ట్ చేసుకోవచ్చు, మీ బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, దాంతోపాటు మీ గూగుల్ క్రోమ్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ని బ్లాక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్గా పోర్న్ అండ్ న్యూడిటీని పర్టికులర్గా బ్లాక్ చేయనాటికే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దాంతోపాటు గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చెప్పుకుంటే పోతే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ఫస్ట్ మేము గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయగానే క్రోమ్ మీకు లోడ్ అవుతుంది చూడండి. ఫస్ట్ మీకు స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా. మీ మెయిల్ ఐడితో గూగుల్ క్రోమ్లో మీరు ఫస్ట్ లాగిన్ అవ్వండి. ఇంట్లో కంటిన్యూ కొట్టండి, ఎస్ఐఎంఐని కొట్టండి. నెక్స్ట్ గాట్ కొట్టండి. మనకి క్రోమ్ ఓపెన్ చేయగానే డిస్గాస్టింగ్గా చూడడానికి అసలు బాగోదు ఈ న్యూస్ కనిపిస్తుంటుంది. క్రోమ్ ఓపెన్ చేయగానే చాలా అన్నయంగా ఉంటుంది, చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. దాంతోపాటు ఇంటర్నెట్ని బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటుంది, ఎందుకంటే ఈ ఫీడ్ మొత్తం లోడ్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ న్యూస్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి టర్న్ ఆఫ్ మీద క్లిక్ చేయండి. న్యూస్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మీ యూఐ అనేది చాలా క్లీన్గా ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేసు, దాంతోపాటు యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది గూగుల్ క్రోమ్లో. టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెటింగ్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెండ్ ఏ డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్ అని ఉంటుంది, సింపుల్గా దాన్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. దీనివల్ల వేరే వెబ్సైట్స్ నుంచి కానీ పర్టికులర్ కుకీస్ కానీ మనల్ని ట్రాక్ చేయకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రీలోడెడ్ పేజెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఎక్స్టెండ్ ప్రీలోడింగ్ అది మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లాక్ ఇన్కోజింటో ట్యాబ్స్ వైల్ యూ లీవ్ క్రోమ్ అని ఖచ్చితంగా దీన్ని ఆన్ చేసుకోండి. ఇన్కోజింటో డేటాని వేరే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు లాక్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సేఫ్ బ్రౌజింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఉంది, ఎన్హాన్స్ ప్రొటెక్షన్లో అయితే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వార్న్ యూ ఇఫ్ ఏ పాస్వర్డ్ వాస్ కాంప్రమైజ్డ్ ఇన్ ఏ డేటా బ్రీచ్ అని ఉంది కదా, దీన్ని కూడా ఆన్ చేసుకోండి. ఆల్వేస్ ఏ సెక్యూర్ కనెక్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి వాన్స్ యూ ఫర్ ఇన్సెక్యూర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సైట్స్ అనగా సెకండ్ ఆప్షన్, దీని అయితే మీరు అనేబుల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ యూస్ సెక్యూర్ డిఎన్ఎస్ ఉందా, దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్లో ఉంటుంది, దీన్ని కాస్త మీరు చూస్ అనదర్ ప్రొవైడర్ మీద క్లిక్ చేసి కస్టమైజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే క్లీన్ బ్రౌజింగ్ ఫ్యామిలీ ఫిల్టర్ అని ఉంటుంది కదా, ఫోర్త్ ఆప్షన్, దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. బాగా గమనించండి, క్లీన్ బ్రౌజింగ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మేనేజ్ V8 సెక్యూరిటీ అనేది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి V8 ఆప్టిమైజర్ అనేది ఆన్లో ఉందా లేదా చూసుకోండి, ఆఫ్లో ఉంటే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ యాక్సెస్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెటింగ్స్ గాయ్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మీకు పేమెంట్ మెథడ్స్ అవసరం అనుకుంటేనే ఆన్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా బ్రౌజ్ చేస్తుంటారు, ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటారు పర్టికులర్గా అంటున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఎనేబుల్లో పెట్టుకుని దానివల్ల మీకు చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది పేమెంట్ మెథడ్స్ దగ్గర. లేదు చిన్నపిల్లలు వాడుతుంటారు, వేరే వాళ్ళకి ఇస్తున్నాను ఫోన్ అనుకున్నప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవడం మంచిది. నేనైతే ఫ్రీక్వెంట్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నాను కాబట్టి నా కంఫర్ట్ కోసం నేనైతే ఆన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సేఫ్టీ చెక్ ఉంది కదా, సింపుల్ అది మీ క్లిక్ చేసుకోండి. మీ పాస్వర్డ్స్ ఎంత మాత్రం సెక్యూర్గా ఉన్నాయి, క్రోమ్ అప్డేట్ ఉందా లేదా, సేఫ్ బ్రౌజింగ్ ఆన్లో ఉందా లేదా, పర్మిషన్స్ అన్ని కట్టుకున్నాయా లేదా, నోటిఫికేషన్స్ కట్టుకున్నాయా లేదా అని ఇక్కడ చూపిస్తుంది. అక్కడ 2 కాంప్రమైజ్డ్ పాస్వర్డ్స్ అని కనిపిస్తుంది కదా, అంటే 2 పాస్వర్డ్స్ అనేది కొంచెం వీక్గా ఉన్నాయని దానితో దీన్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అని ఉంటుంది, దీనికి వెళ్తే ఇప్పటి వరకు ఏవే వెబ్సైట్లో మనం ఇటువంటి పాస్వర్డ్ సేవ్ చేసుకున్న మొత్తం ఇక్కడ ఉంటుంది. పొరపాటున పాస్వర్డ్ మర్చిపోయిన ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. దాంతోపాటు
ఏమైనా వెబ్సైట్లో పాస్వర్డ్ మర్చిపోతే ఆటోమేటిక్గా ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ మాత్రమే. ఏదైనా వెబ్సైట్లో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సేవ్ యువర్ పాస్వర్డ్ ఆర్ నాట్ అని అడగద్ది, సేవ్ కొట్టుకుంటే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్లో అయితే సేవ్ అవుతుంది. ఈమెయిల్ అడ్రస్తో ఏ సిస్టంలో లాగిన్ అయినా సరే ఆ పాస్వర్డ్ మేనేజర్ అనేది మీకు మీతోనే ఉంటుంది, ఎప్పుడు మీ పాస్వర్డ్స్ మీతోనే ఉంటాయి. దీనివల్ల యూజెస్ వచ్చేసి ఇది అన్నమాట. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది కదా, అది మీరు క్లిక్ చేసి సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ చాలా డేంజర్ అనమాట. మీ ఫోన్ మీరు కాకుండా చిన్నపిల్లలు కానీ ఇంకెవరైనా వాడే పని అయితే ఆటోమేటిక్గా పేమెంట్ సంబంధించిన డేటా అనేది వెబ్సైట్స్లో ఫిల్ అయిపోయిన దానివల్ల మీరు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్నైతే ఆన్ చేసుకోమని ప్రిఫర్ చేయను. నా మొబైల్ నేను ఒక్కడనే వాడుతున్నాను, నాకు కంఫర్ట్ అవసరము, లేదంటే నేను క్లిక్ చేయగానే వెంటనే ఫాస్ట్గా నాకు డీటెయిల్స్ అన్ని ఫిల్ అవ్వాలా, ప్రతిసారి మాన్యువల్గా డీటెయిల్స్ నేను ఫిల్ చేసుకోవాలని అనుకున్నప్పుడు దీన్ని ఆన్ చేసుకోవడం మంచిది. వెరిఫై మాన్యువల్లీ ఎవ్రీ టైమ్ దట్ యూ పే యూజింగ్ ఆటో ఫిల్ అనేది కదా, సింపుల్ సెకండ్ ఆప్షన్ కూడా ఒకసారి అనేబుల్ చేసుకోండి. మీ స్క్రీన్ లాక్ని పెట్టుకుంటే అనేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ చెక్అవుట్ ఫాస్టర్ వితౌట్ ఫిల్ యాడ్ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది. మీకు అవసరం అనుకుంటే పేమెంట్ మెథడ్స్ కూడా ఇక్కడే యాడ్ చేయొచ్చు, పేమెంట్ యాప్ సంబంధించి కూడా యాడ్ చేయొచ్చు. వీటిని అయితే నేను అస్సలు రికమెండ్ చేయను, మీరు వాడుతున్నా సరే వీటిని అస్సలు రికమెండ్ చేయను. ఇది అంత మంచిది కాదు కూడా పేమెంట్ ఆప్షన్స్ ముందుగానే యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల. అడ్రస్సెస్ అండ్ మోడ్ ఉంది కదా, దీంట్లో కూడా ఎటువంటి అడ్రస్సెస్లు ఉండకపోవడమే మంచిది. మన ప్రైవసీ విషయానికి వస్తే చిన్నపిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ ఫోన్ వాడుతున్నప్పుడు పొరపాటున ఒక ఫేక్ వెబ్సైట్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన అడ్రస్ ఫిల్ అయిపోతే మనకి చాలా డేటా థ్రెట్ అయితే ఉంటుంది కాబట్టి దీన్ని నేను ప్రిఫర్ చేయను. బట్ రెగ్యులర్గా క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నాను, పర్టికులర్గా ఎక్కువ ఫామ్ ఫిల్అప్ చేస్తూ ఉంటాను, నాకు సింపుల్గా ఉండాలా, కంఫర్ట్ఫుల్గా ఉండాలా, ఆటోమేటిక్గా అడ్రస్ ఫిల్ అయిపోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అడ్రస్ ఇలానే యాడ్ చేసుకోండి. మీ బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే నెక్స్ట్ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి. ఇక్కడ మీ టెక్స్ట్ సైజ్ ఎంత ఉందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది హిడెన్ సెటింగ్స్ ఎవరో తెలియదు అనమాట, ప్రతి వెబ్సైట్కి వెళ్ళి జూమ్ చేసుకుంటుంటారు. వన్స్ మీరు ఇక్కడ టెక్స్ట్ సైజ్ పెట్టేసుకుంటే ప్రతి వెబ్సైట్కి ఇదే అనేబుల్ అయిపోతుంది. సేమ్ సేవ్డ్ జూమ్ ఫర్ ఆల్ సైట్స్ అనుంది. షో జూమ్ ఆప్షన్ మెయిన్ మెను, ఖచ్చితంగా ఇది అనేబుల్ చేసుకోండి. ఫోర్స్ అనేబుల్ జూమ్ని అనేబుల్ చేసుకోండి. సింప్లిఫైడ్ వ్యూ ఫర్ వెబ్ పేజెస్ అని ఉంటుంది. కానీ మీకు ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది ఉన్నప్పుడు కానీ వెబ్సైట్స్ ఫాస్ట్గా లోడ్ అవ్వాలి, సింపుల్గా లోడ్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఈ థర్డ్ ఆప్షన్ అనేబుల్ చేసుకోండి. క్యాప్షన్స్ అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఇది గైస్ మొత్తం మీద గూగుల్ క్రోమ్లో అడ్వాన్స్డ్ అండ్ సెక్యూరిటీ సెటింగ్స్, హిడెన్ సెటింగ్స్, దీంతోపాటు ఇంకొన్ని చిన్న చిన్న సెటింగ్స్, లాస్ట్ ఫైనల్ సెటింగ్స్ మీకు చూపిస్తాను. సింపుల్గా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి క్రోమ్ కాలన్ /// ఫ్లాక్స్ అని టైప్ చేయండి. నేను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఓన్లీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి మాత్రం వర్క్ అవుద్ది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. క్రోమ్ ఫ్లాక్స్కి అయితే మీరు అయితే వెళ్తారో, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ క్లిక్ చేయాల్సిన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సెర్చ్ ఫ్లాక్స్ అన్న దాని మీద క్లిక్ చేసి ప్యారలల్ డౌన్లోడింగ్ అనేది మీరు కొట్టండి. చూడండి ఇక్కడ ప్యారలల్ డౌన్లోడింగ్ అని వచ్చింది, డిఫాల్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ క్రోమ్ని రీలాంచ్ చేయమని అడుగుతుంది. మనం ఇంకా యాడ్ చేయాలి కాబట్టి అప్పుడే రీలాంచ్ చేయబుద్ధి కావట్లేదు, నాకు రీలాంచ్ చేయదలుచుకోలేదు. ప్యారలల్ డౌన్లోడింగ్ ఎందుకంటే ఒకటేసారి రెండు మూడు డౌన్లోడ్లు పెట్టినప్పుడు కూడా సరే ఒకటే స్పీడ్తో ఫాస్ట్గా డౌన్లోడ్ అవ్వడానికి గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ స్పీడ్ పెంచడానికి సెటింగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ డార్క్ మోడ్ అని ఉంటుంది, ఆటో డార్క్ మోడ్ ఫర్ వెబ్ కంటెంట్స్ అని. సింపుల్గా దీన్ని కూడా మీరు అనేబుల్ చేసుకోవచ్చు. మీ డివైస్లో అంటే మీ పర్టికులర్ బ్రౌజర్లో అన్ని వెబ్సైట్స్ డార్క్ మోడ్లో ఓపెన్ కావట్లేదు, కొన్ని వెబ్సైట్స్ అసలు అర్థం కావట్లేదు, లైట్ మోడ్లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఇటువంటి ఆప్షన్స్ అయితే మీరు అనేబుల్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్లోనే పెడుతున్నాను. సింపుల్గా కింద మీకు కావాల్సిన సెటప్ చేసుకున్న తర్వాత రీలాంచ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే క్రోమ్ క్లోజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, ఫ్రెష్ ఇంటర్ఫేస్ తో ఉంటుంది. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.